ఎన్నికల సంఘానికి లీడర్లు ఇచ్చే లెక్కలు చూస్తే మస్తు నవ్వు వస్తుందబ్బా. ఏళ్ళకెళ్ళి రాజకీయంలో ఉన్నోళ్ళు నాకు ఇల్లే లేదని ఒకరు, నాకు కారే లేదని ఇంకొకరు, నాకు ఎక్కడమే ఉందని ఏరేటోళ్ళు, కోట్ల శ్రీమంతులు బ్యాంక్ అకౌంట్ లో పైసలు లేవంటారు, అప్పులల్లా మునిగినమంటారు. హా లెక్కలు చూస్తే అయ్యో పాపం మనల్ని ఏలాలే అనుకునేటోళ్ళు గింత బికార్లా. ఆ లీడర్ల కంటే ఓటర్లే ధనవంతులు అనిపిస్తుంది. ఆ పార్టోళ్ళు ఈ పార్టోళ్ళని కాదు, అందరిది గిదే కథ. సరే ఇక వార్తలకు పోదాం పండ్రి. ఏమో అనుకున్నాము, హిమాంశు బాబు మంచిగానే సంపాదిస్తున్నాడు, ఆల్రెడీ 1 కోటి రూపాయలు ఆస్తి కొన్నాడు మరి, అది కూడా సొంతంగానే. అగో చదువుకునే వాటి అంత పైగా మెడికల్ వచ్చింది అంటారా. గీ ముచ్చట చెప్పాలనే కేటీఆర్ సార్ కు నోటీసులు పంపింది హైకోర్టు. మొన్న అసెంబ్లీ ఓట్లప్పుడు ఎన్నికల సంఘానికి ఆస్తులు ఆమెదాని గురించి అఫిడేవిట్ ఇస్తే అందులో గీ లెక్క చెప్పలేదట రామన్న. మా ఇంటి ఆమె నా బిడ్డనే నా మీద ఆధారపడ్డారు, మా గింతే ఉన్నదని చూపించండు కాగితాల మీద. అయితే కొడుకు హిమాంశు పేరు మీద 2 తావులలో భూములున్నాయి, గవి చెప్పలేదని సిరిసిల్ల కాంగ్రెస్ లీడర్ కేకే మహేందర్ రెడ్డి సార్ ఇంకో లీడర్ హైకోర్టులో కేసేసిరన్నట్టు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ఎర్రవెలికాడ 88 లక్షలు పెట్టి 32 ఎకరాలు ఉన్నాడట. అట్లానే వెంకటాపురం 4 ఎకరాలు తీసుకున్నాడట 10.5 లక్షలు పెట్టి, అది కూడా 18 ఏళ్ళు నిండిన వారం 10 రోజులకే. అగో మొన్నదాకా డాడీ మీద ఆధారపడ్డ చిన్నబాబుకు గింతెళ్లమే గంత పైకం ఎట్లొచ్చింది అనేది మహేందర్ రెడ్డి సార్ పట్టిన లాజిక్ పాయింట్. రూల్స్ తప్పిండు, మొత్తం వివరాలు చెప్పలేదు. కేటీఆర్ గారి ఎమ్మెల్యే ఎన్నిక ఇళ్లదని హైకోర్టుకు పోతే ఎమ్మటే రామన్నకు నోటీసులు పంపి విచారణ 4 వారాలు వాయిదా వేసింది. అయితే ఇంకా ఏమైతుందో గానీ మా హిమాంశు బాబు అప్పుడే 3 ఎకరాలు ఆసామైందని బాపు అభిమానులు మస్తు మూరుస్తుండొచ్చు పో.